నిన్న ఉదయం పది ఇరవై నాలుగు నిమిషాలకు అత్యంత ఘనంగా నయనతర పెళ్లి జరిగింది తనకన్న వయసులో చిన్నవాడైన విఘ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న నయనతార పెళ్లి చివరి వరకు సస్పెన్స్ మూవీలా కొనసాగింది ఇప్పటికే నయనతార శింభు ప్రభుదేవాలతో పీటల వరకు వెళ్లి ఆఖరి నిమిషంలో యూ టర్న్ తీసుకున్న నయనతారా విఘ్నేష్ శివన్ తో కూడా అలానే వ్యవహరిస్తుందా లేదంటే పెళ్లి చేసుకుని తన కెరియర్ ను కొనసాగిస్తుందా అన్న సస్పెన్స్ కు నిన్నటితో తెరపడింది తన ప్రియుడు విఘ్నేష్ శివన్ కోసం తను మతం మార్చుకొని హిందూ పద్ధతిలో నయన్ పెళ్లి అత్యంత ఘనంగా పెళ్లి జరిగింది పెళ్లి తంతు పూర్తి కాగానే పెళ్లి వేదిక నుంచి కిందికి దిగి తన పెళ్లికి అతిథిగా వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్కు పాద నమస్కారం చేసి తన భక్తిని చాటుకుంది నయనతారకు అంతగా ఇమేజ్ లేని రోజుల్లో రజనీకాంత్ పట్టుబట్టి ఆమెకు చంద్రముఖి మూవీలో హీరోయిన్ అవకాశం ఇప్పించడంతో ఆమె దశ తిరిగి సుమారు పదిహేను సంవత్సరాలుగా లేడీ సూపర్ స్టార్గా దక్షిణాది సినిమా రంగాన్ని ఏలుతుంది ఈ పెళ్లికి బాలీవుడ్ టాప్ హీరో షారూఖ్ ఖాన్ తమిళ హీరో విజయ్ మణిరత్నం సూర్య జ్యోతికలతో పాటు అనేక మంది ఫిలిం సెలబ్రిటీలు ఆమె వివాహానికి ప్రత్యేక అతిథులుగా రావడంతో మీడియా కెమెరాలకు విపరీతంగా పనిపడింది ఆమె తంతును తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఒక స్పెషల్ వీడియోగా తీయించి నెట్ఫ్లిక్స్ సంస్థకు కోట్ల రూపాయల భారీ మొత్తానికి తన పెళ్లి రైట్స్ ను అమ్మడం ఫిలిం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది ఒక హీరోయిన్ పెళ్లికి తమిళనాడు ఇండస్ట్రీ ప్రముఖులు అంత రావడంతో పాటు తన పెళ్లి సందర్భంగా తమిళనాడులోని వివిధ పట్టణాలలో ఉన్న పేదలకు సుమారు లక్ష మందికి అన్నదానం చేయడం హాట్ న్యూస్గా మారింది